హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సామ్టాక్స్. గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్న కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే, నేను ఈవినింగ్ టైమ్స్ వాకింగ్కి వస్తాను. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఐ వాక్. మా ఇంటికి దగ్గరలో అన్నమాట, ఇది ఒక చిన్న వెంచర్ ల్యాండ్. సో అక్కడ వాకింగ్కి వెళ్తున్నాను. సో అక్కడి నుండి నేను ఇంటికి వెళ్ళాక ఒక వెయిట్ లాస్ రెసిపీ అనేది నా కోసం నేను చేస్తున్నాను. సో మీలో ఎవరికైనా తెలుసో తెలీదు, నాకైతే తెలియదు, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సాలెడ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది ఇంకా నచ్చుతుంది. సో ఆ రెసిపీ ఏంటో చూపిస్తాను, పదండి. సో ఇక్కడ నేను ఒక ప్యాన్లో చూసారు కదండి, అది ఆలివ్ ఆయిల్, ఫిగారో వాళ్ళది, ఒక 1 స్పూన్ అలా తీసుకున్నాను, అంతే, నాట్ మచ్. సో ఇక్కడ మెయిన్ ఈ రెసిపీకి ఏంటంటే అండి, వెజిటేబుల్స్. మనం ఈ వెజిటేబుల్స్ని ఫుల్గా అసలు కుక్ చేయము. ఏం తీసుకున్నానంటే 100 గ్రామ్స్ ఆఫ్ పనీర్ తీసుకున్నాను. అది నా ఒక్కదానికే కాదు, ఇంట్లో వాళ్ళకి కూడా చేశాను కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. సో ఆనియన్స్, క్యాప్సికమ్ నేను 3 కలర్స్ తీసుకున్నాను, రెడ్, గ్రీన్, ఎల్లో, అండ్ బాయిల్డ్ కార్న్స్. ఏది నేను విడివిడిగా సాటే చేయట్లేదండి. ఎందుకు అంటే మనకి సాలెడ్స్లో ఇంకా ఇలాగా లైట్ ర్యాప్స్లో మనకి మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా. సో జస్ట్ 2-3 మినిట్స్ అలా కొంచెం అంతా వాటి పచ్చి వాసన లైట్గా పోయే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను పన్నీర్ కూడా యాడ్ చేసేస్తాను. పన్నీర్ చాలా టెండర్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంది. సో నేను బేసిక్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసే చేశాను. ఎక్కువ లైక్ డ్రెస్సింగ్ అదంతా కూడా నేనేం పెద్దగా చేయలేదు. సో నేనేం చేశాను అనేది ఇక్కడ చూపిస్తాను. కొంచెం అంతా సాట్ అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఇక్కడ నేను జస్ట్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత నేను యూజువల్గా ఇంట్లో కూడా నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తానండి. చూసారు కదా ఎంత కొంచెం అంత పింక్ సాల్ట్ యూస్ చేశాను. ఇక్కడ డ్రెస్సింగ్ అండ్ పైన టాపింగ్స్ అనేవి మన ఇష్టం అండి, దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. నాకు చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఒరిగానో చాలా నచ్చుతాయి అన్నిట్లో. సో ఇటాలియన్ సీజనింగ్ కానీ నచ్చుతుంది. సో నేను ఇక్కడ అదే వేస్తున్నాను, చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఒరిగానో వేసాను. అండ్ వేసి దాన్ని కూడా ఒక 30 సెకండ్స్ అండి, అంతే. అండ్ ఇక్కడ సాసెస్ వచ్చేసరికి మీరు ఇక్కడ మీకు బయట సాసెస్ నచ్చకపోతే మేయోనీస్ యాడ్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. లేదు మేము మేయోనీస్ ఇంకా ఇలా సాలెడ్స్ సాసెస్ తినము అంటే హంకర్డ్ యూస్ చేయొచ్చు. కాకపోతే హంకర్డ్ ఇలా కుకింగ్ స్టేట్లో వేయకూడదండి. తర్వాత అది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత జస్ట్ హంకర్డ్ వేసి మిక్స్ చేసుకొని మనం ర్యాప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం అంత స్వీట్ ఆనియన్ వేసాను, వెరీ లిటిల్ అండి, జస్ట్ 1 స్పూన్. పెద్ద మనకు ఫరక్ పడదు, ఎందుకంటే ఒక ఇది దగ్గరగా ఒక 7-8 ర్యాప్స్ వస్తుంది మనం పెట్టుకునే స్టఫింగ్ని బట్టి. సో నాకైతే ఒక 6 or 7 ర్యాప్స్ అయితే వచ్చినట్టుంది. సో ఇక్కడ ఒక బౌల్లోకి తీసుకున్నది, అది మంచిగా చల్లగా అయిపోయింది. ఇక్కడ నేను లెట్యూస్ ర్యాప్స్ తీసుకున్నానండి. లెట్యూస్ తీసుకొని దాన్ని వాష్ చేసుకున్నా మంచిగా, వాటర్ అంతా డ్రైన్ అవ్వని ఇచ్చాను. ఆ తర్వాత ఈ స్టఫింగ్ ఏదైతే మనం చేసుకున్నామో అది నేను ఇక్కడ మధ్యలో పెట్టేసి జస్ట్ దాన్ని రోల్ చేసేస్తాను. కొంచెం అంత మస్టర్డ్ సాస్ వేసుకున్నాను, జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ కూడా కాదండి, చాలా కొంచెం వేసుకున్నాను. సో ఇక్కడ సాసెస్ అనేది మన ఇష్టం అండి. ఇంకా వెజిటేబుల్స్ మీరు ఇంకా కొంచెం ప్రోటీన్ కావాలంటే ఇంకా చిక్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. నాకు సాలెడ్లో బాయిల్డ్ ఎగ్ అసలు నచ్చదు, అందుకని నేను ఇక్కడ స్కిప్ చేశాను. బాయిల్డ్ ఎగ్ యాడ్ చేసుకోవచ్చు, చిక్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, కిడ్నీ బీన్స్, ఇంకేముంటాయి, బ్లాక్ చనా, మష్రూమ్స్, మీ ఇష్టం, యూ కెన్ ప్లే విత్ సాలెడ్స్ అన్నమాట. సో బేసిక్ డ్రెస్సింగ్ చేసుకొని యూ కెన్ హ్యావ్ ఇట్. సో నేను ఇక్కడ ఒక 2 చేసి చూపిస్తున్నాను. సో ఇదన్నమాట, అంటే నేను రీసెంట్గా నాకంతటి నేను ఆఫ్టర్ ఫ్యూ హెల్త్ ఇష్యూస్ అండ్ అన్ని తర్వాత ఐఎమ్ ఆన్ మై మ్యాక్సిమమ్ వెయిట్. సో నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను తగ్గడానికి. సో అందుకని ఇలాంటి రెసిపీస్ ఇలాంటివన్నీ కూడా చూసి ఆన్లైన్లో చూసానండి, యూట్యూబ్లో ఆర్ గూగుల్లో సెర్చ్ చేసి, కానీ దాన్ని నా వర్షన్లోకి నేను కన్వర్ట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మన ప్రిఫరెన్సెస్ అనేవి కొన్ని ఉంటాయి కదా, సో దానికి తగ్గట్టు నేనైతే వాటిని మార్చుకోవడం జరుగుతుంది. ఇది చాలా లో కార్బ్ అండ్ హై ప్రోటీన్ రెసిపీ అండి, వెయిట్ లాస్కి పర్ఫెక్ట్. మీరు స్నాక్గా అన్న తినచ్చు, డిన్నర్గా అయినా చేయొచ్చు, చాలా చాలా బాగుంటుంది. కిడ్స్కి కూడా ఇలా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఇస్తే చాలా వెజ్జీస్ వాళ్ళు ఇన్కల్కేట్ చేసుకోగలుగుతారు వాళ్ళ ఫుడ్లో. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకి తినడానికి, కొత్తగా
రోటీ ఇడ్లీ దోశ కాకుండా ఇలా ట్రై చేయండి. ఇఫ్ యు ఆర్ వాచింగ్ మీ ద ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.